ఫుట్బాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 25,40,000 మంది క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి పాల్గొన్నారు. దాదాపుగా 47 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 330,000 పోటీలు గ్రామస్థాయి, వార్డు స్థాయిలో పోటీలు జరిగితే 124,000 పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే 260 మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈరోజు ఈ విశాఖలో, ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని, ముగింపు సమావేశాలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపుగా 37 కోట్లకు సంబంధించిన కిట్లు గ్రామస్థాయిలో నుంచి పోటీ పడుతూ ఉన్న పిల్లలందరికీ కిట్లు ఇస్తే మరో 12 కోట్లకు సంబంధించిన 12.21 కోట్లకు సంబంధించిన బహుమతులు ఈరోజు ఆ పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది.